నమస్కారం. విటరీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్వీ యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన మోదీ, 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ 3వ స్థానాన్ని ఆక్రమిస్తుందని వెల్లడి. ఉద్దానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో సమాధానం చెప్పాలి. ఇచ్చాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్. నగరంలోని పలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్న ప్రజాప్రతినిధులు. ప్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, మహిళల విద్యావ్యాప్తికి సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడిన పలువురు నేతలు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా నగరంలో కొనసాగిన ర్యాలీ, తక్షణమే ప్రధాని మోదీ నల్లధనాన్ని వెనక్కు రప్పించాలని డిమాండ్ చేసిన సిఐటియు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి ఘనబాబు అన్నారు. 66వ వార్డులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 66వ వార్డులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు సభలో స్థానిక ఎమ్మెల్యే ఘనబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గంలో మంజూరైన తెల్ల రేషన్ కార్డులను వార్డులో పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో వార్డులో ఉన్న 18 గర్భిణీలకు సీమంతాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్నటువంటి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళకి పెద్ద ఎత్తున మనం పట్టాలు ఇచ్చుకున్నాం. ఇంకా సింహాచలం దేవస్థానం సమస్య కూడా పూర్తయితే ఈ వార్డులో వెంకటాపురం రెవెన్యూ కానీ అక్కడ ఉండేటువంటి 68లో ఉండేటువంటి ప్రాంతం కానీ వాళ్ళకు కూడా సుమారు 3 నుంచి 4 వేల పట్టాలు ఇంకా అదనం చెప్పారు. కాబట్టి ఏదైతే ఈరోజు కుటుంబ వికాసం అనే పేరిట ఈరోజు జన్మభూమి ప్రోగ్రాం పెట్టారో ఈ జన్మభూమి ఉనికి 10,000 కుటుంబానికి నెలసరి ఆదాయం ఉండేటట్టు విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు రూపొందించారు. కాబట్టి మినిమం 10,000 రావాలి. ప్రతి ఒక్క కుటుంబం 10,000 ఆర్జిస్తే ఆ కుటుంబం అన్ని రకాలుగా ఉంటుంది, సుఖ సంతోషంతో ఉంటారనే ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా కుటుంబాన్ని ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ జన్మభూమి వేదికగా చేసుకొని ఇంకా లబ్ధిదారులు ఇంకా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాల పట్ల అవగాహన తెచ్చుకుని వాళ్ళందరికీ అందే విధంగా చూడటమే ఈ జన్మభూమి లక్ష్యం. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సావిత్రిబాయి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి సభను నిర్వహించారు. అసమానతలు అధికంగా ఉండే సమాజంలో మార్పుకు ఆద్యులుగా సావిత్రిబాయి పూలే నిలుస్తారని ఏయు రిజిస్ట్రార్ పి ఉమామహేశ్వరరావు అన్నారు. ఏయు సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం భావితరాలకు ఆదర్శమని అన్నారు. మహిళలకు నిత్యాస్ఫూర్తిని అందిస్తూ ఆదర్శమూర్తిగా సావిత్రిబాయి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. బహుశా 1831లో మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి, బహుశా
స్త్రీని ఇంటి నుండి బయటకు పంపించేటువంటి రోజులు కూడా కాదు. సో అలాంటి స్టేజ్ లో ఆవిడ అప్పుడు కూడా బాల్య వివాహాలు చాలా ఇబ్బందులు పెట్టుకునే. సో ఈవిడు కూడా అతిథురాలు కాదు, ఎందుకంటే 9 వారికి నిద్రపోయేటువంటి వివాహం కావడం వస్తే ఈవిడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని ఆయన ఐడెంటిఫై చేసి వారిని చదివించడం. చదివిన తర్వాత ఒక స్కూల్స్ ని స్థాపించి ఆ స్కూల్లో ఇంటికి టీచర్ గా ఆయన నామినేట్ చేయడం. ఆ తర్వాత స్కూల్స్ అన్నింటినీ చాలా ఎక్కువగా డెవలప్ చేసి బాలికలకి ముఖ్యంగా విజయపట్ల మక్కువ కలిగేటట్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి దేవవనిత. 69వ వార్డు వేపగుంట హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో స్థానిక కమ్యూనిస్టు పార్టీ నేతలు సభా ప్రాంగణం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే జన్మభూమి మా ఊరు లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో స్థానిక కమ్యూనిస్టు పార్టీ నేతలు సభా ప్రాంగణానికి చేరుకుని పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో సింహాచలం సహా పంచగ్రామాల భూ సమస్యలను పరిష్కరిస్తామన్న టీడీపీ ప్రభుత్వం తీరా అధికారం చేపట్టాక ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. కోర్టులో కేసు ఉంది అంటూ 2.5 ఏళ్ల నుంచి నాయకులు చెప్పుకొస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై సభలో స్పందించిన ఎమ్మెల్యే ప్రస్తుత పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేయగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకటే అన్న కండిషన్, రేపు ఇక్కడ మనం కేబినెట్ మీటింగ్ పెడుతున్నాం, ఆ కేబినెట్ లో మీరు పంచగ్రామాల సమస్య తీర్మానం పెడతారంటేనే నేను వస్తానంటే పబ్లిక్ లో ప్రెస్ ముందు కూడా రేపు కేబినెట్ లో నా ముందే ఫోన్ చేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది ఇంక్లూడ్ చేసిన తర్వాత గత సంవత్సరం పరంగా, ఎందుకంటే కోర్టులో ఉన్న సమస్య ఇది, చాలా మంది తెలిసి కూడా తెలియనట్టు ఉద్యమాల కోసం ఏదో అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలు తప్పులో పట్టిస్తున్నారు. వెంటనే అది కేబినెట్ లో పెట్టించి న్యాయస్థానంలో ఉన్నటువంటి పీఠాధిపతితో మాట్లాడి 3-4 సార్లు 20 సార్లు న్యాయాధిపతులు కోరితే న్యాయాధిపతులు మీరు పశ్చిమ ఏర్పాట్లు చేయాలి, సింహాచలం దేవుడికి నష్టం రాకుండా, దేవదేవ నగరించే నష్టం రాకుండా చేయమంటే అలా పలు కేబినెట్ లో మాట్లాడి, ఒక పక్క న్యాయస్థానంలో ఉన్న అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి, ఒక పక్క పీఠాధిపతుల దగ్గరికి రయన్న మంత్రి గారు మాణిక్యాలరావు గారు వెళ్లి వాళ్ళని కలిసి వాళ్ళతో కూడా మాట్లాడితే తత్వరంగా న్యాయస్థానం వాళ్ళు కొందరు మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, భూమికి భూమి మిమ్మల్ని కోరితే దానికి ముందు కోడూరులోని పద్మనాభంలో మనం భూమి న్యాయస్థానం చూపిస్తే దీని విలువ సరిపోవట్లేదు, దీని విలువ ఎక్కువ ఉంది, దీని విలువైన భూమి అంటే మళ్ళీ ప్రహ్లాదపురం దగ్గర సుజాత గారి బ్యాంక్ ని మళ్ళీ ల్యాండ్ మార్చి మళ్ళా ల్యాండ్ ఇచ్చి కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మీరు డబ్బులు ఏ రకంగా వసూలు చేస్తారో అది కూడా చెప్పనని మన కోర్టు కోరితే, చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కేబినెట్ లో మరొక తీర్మానం కేబినెట్ లో పాస్ చేసి 60 గజాలు పారిశ్రామిక ప్రాంతానికి చిరునామాగా నిలిచిన గాజువకలో నేర సంస్కృతి పెచ్చుమురుతోంది. సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన పాత గాజువక కూడలిలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేసు వివరాలను సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు మీడియాకు వివరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడుతున్న నేర వృత్తిని మాత్రం వదులుకోవటానికి సాహసించడం లేదు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడమే ఇందుకు ఉదాహరణ. ఈ సందర్భంగా సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి ఆర్టీసీలో మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న పీతల గోవిందరాజుగా గుర్తించినట్లు చెప్పారు.
సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హాస్పిటల్కు తరలించినట్లు వివరించారు. రోజూ మద్యం సేవించి అలవాటు ఉన్న గోవిందరాజు ఎవరితోనైనా గొడవ పడ్డారా అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంక్షన్ లో నిన్న రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో ఓల్డ్ గాజువాక్ మెహన్ నగర్ కు సంబంధించినటువంటి పేదల గోవిందరాజు అని ఈయన ఆర్టీసీలో మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఆ టైంలో ఇతనికి కత్తిపోటు మెడ మీద కత్తి ఎవరైనా షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో అన్నోన్ పర్సన్స్ ఎవరో గాయం చేయడం జరిగింది. దాంతో ఇతన్ని తెలిసినటువంటి ఆటో డ్రైవర్ ద్వారా పద్మజ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం కేర్ హాస్పిటల్కి తరలించారు. ఇతను ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇతనికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దీని మీద ఇతనికి ఈ సరిగమ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళతో కూడా ఈయన పరిచయాలు ఉన్నాయి. అందులో కూడా ఏవో ఈయన మెయింటెనెన్స్ క్యాషియర్గా అట్లా పనిచేస్తుంటాడని తెలిసింది. గతంలో కూడా ఈయనకి తాగుడు బాగా ఎక్కువగా అలవాటు ఉండడం చేత కొన్ని సర్జరీలు అవి చేశారని చెప్పి తెలుస్తుంది. గత కొంతకాలంగా తాగుడు అలవాటుకి దూరంగా ఉన్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం. ఈ కోణంలో ఎవరన్నా ఈయనతో ఎవరు గొడవ పడ్డారా, ఎవరితో ఈయనకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అన్నది కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. దీని మీద ఎవరైనా నిందితుల్ని ఆల్రెడీ టీమ్స్ పంపించడం జరిగింది. నిందితులను పట్టుకుని దీంట్లో కారణం నోట్ల రద్దు పేరుతో కాలయాపన చేస్తున్న మోదీ ప్రభుత్వం తక్షణమే నల్ల ధనాన్ని వెనక్కు రప్పించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నగరంలోని నిరసన ప్రదర్శన చేపట్టింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలుపరిచి ప్రధాని మోదీ కాలయాపన చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. తక్షణమే నల్లధనాన్ని వెనక్కు రప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను నగదు కష్టాల నుంచి విముక్తుల్ని చేయాలని అన్నారు. సిఐటి ఆధ్వర్యంగా దేశవ్యాప్తంగా నల్ల డబ్బు వెలికి తీస్తామనే పేరుతో నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజానీకానికి విపరీతమైనటువంటి కష్టాలు జరిగాయి. దీన్ని సిఐటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికైనా సాధారణ కార్మికులకి పనులు లేకుండా పోయాయి. కష్టాలు విపరీతంగా పెరిగాయి. క్యూల్లో 100 మంది చనిపోవడం అనేటువంటి జరిగింది. నల్ల డబ్బు మాత్రం వెలికి తీసుకునేటువంటి పని మాత్రం చేయలేదు. విదేశాల్లో ఉన్నటువంటి 80 లక్షల కోట్లు ఎంత బయటకు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 50 రోజుల పైగా సామాన్య ప్రజానీకాన్ని కష్టాలకు గురిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పనులు లేకుండా చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా సాధారణ పరిస్థితులు తక్షణం తీసుకురావాలని కేంద్ర భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్ పూలే జయంతిని నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర వైసీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. మహిళల ఉన్నతికి సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి చేసిన సేవలు ఎనలేనివని వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ మహిళా అధ్యక్షురాలు పి ఉషాకిరణ్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో అమర్ పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల అభివృద్ధి సాధికారతకు ఆమె చూపిన బాట ఎంతో ఆదర్శవంతమని అన్నారు. మహిళలకు విద్య అవసరం లేదనే నాటికాలంలో మహిళలకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిపి మహిళా సాధికారతకు పునాది వేసిన మహనీయురాలని సావిత్రిబాయిని కొనియాడారు. సావిత్రిబాయి పూలే గురించి దాదాపు 2 దశాబ్దాల క్రితం
ఈ దేశంలో మహిళల సాధికారత కోసం ఎవరైతే ఆడవాళ్ళకి విద్య అవసరం లేదని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు ఆలోచనలు పక్కన పెట్టి ఆవిడ చదువుకొని ఆవిడ ఒక స్కూల్ని పెద్దలు జ్యోతిరావు పూలే గారి సహకారంతో స్కూల్ని మహారాష్ట్రలో స్థాపించి పెద్ద ఎత్తున మహిళల సాధికారత కోసం పనిచేసినటువంటి గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు, మరి ఆవిడ చేసినటువంటి సేవలను మరొకసారి స్మరించుకోవాలని, ఆవిడ తాలూకా ఆశయాల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆవిడ ఊహించినటువంటి కళలు ఆవిడ అనుకున్నటువంటి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి ఆవిడని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈరోజు జయంతి కార్యక్రమం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు చేసేందుకు లంచం పుచ్చుకుంటూ భీమిలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్ఓలు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ మేరకు ఆయా వివరాలను ఏసీబీ డీఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ మీడియాకు వివరించారు. వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, చిప్పాడ గ్రామ రెవెన్యూ సహాయకుడు ఎస్ అప్పారావు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ, నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ కు భీమిలి మండలం చిప్పాడలో 50 సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్నారు. దీనిని నివాస ప్రాంతంగా మార్చేందుకు రాజేంద్ర ప్రసాద్ సహాయకుడు తిరుపతిరావు భీమిలి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్ఐ 25,000 లంచం డిమాండ్ చేయగా తిరుపతిరావు ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పథకం ప్రకారం ఆర్ఐతో సహా వీఆర్ఓలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని అనీసా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. గోడి తిరుపతిరావు, ఇతను ఎస్ఎస్ సాయిరాం ట్రాక్టర్స్ కొత్తూరు అనకాపల్లిలో మూస్తాగా పనిచేస్తున్నాడు. వాళ్ళ ప్రొప్రైటర్ రాజేంద్ర ప్రసాద్, అతనికి చిప్పాడులో 50 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారు రిజిస్ట్రేషన్ ద్వారా. అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడానికి అని చెప్పి మీసేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాడు. 26వ తారీఖు 29న సర్వేర్ అది సర్వే చేసి రిపోర్టు ఇవ్వటం జరిగింది ఆర్ఐకి. అతను 30వ తారీఖున వచ్చి కలిస్తే అది రిపోర్టు ప్రాసెస్ చేసి ఆర్డీఓ పంపించడానికి 25,000 రూపాయలు లంచం అడిగాడు. ఈరోజు 5 గంటలకి అతన్ని రమ్మన్నాడు. ఈరోజు అతను వచ్చి ఆ డబ్బు తీసుకుని వస్తే తెచ్చావని చెప్పి అడిగిన తర్వాత అతని దగ్గర పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అప్పారావుని తీసుకోమన్నాడు. నువ్వు ఆ రోజు ఇచ్చేస్తే ఆ రోజే నీ పని అయిపోయేది కదా, ఇప్పటిదాకా ఎందుకు అని చెప్పి అనటం కూడా జరిగింది. వాయిస్ కూడా మనం రికార్డ్ చేసాం. ప్రైమా ఫేస్ కేసు ఉంది, అతని ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అతను ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ జడ్జి గారి ముందు బుల్టెన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎంతైంది బాబు? చింతపి వచ్చారు. 200 పాతికేయండి సార్. ఇదిగో తీసుకో. 2,000కి చిల్లర ఎక్కడ నుంచి తీసుకురాను సార్? పోనీ మీ మొబైల్ ఫోన్ నుంచి పే చేయండి. ఇదిగో నా క్యూఆర్ కోడ్. ఇవన్నీ జనాలు కలవాట అవ్వాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందన్నారు. 4 సెకండ్లలో నగదు రహిత చెల్లింపు చేసేసాడు. ఆధునిక భావాలు గల నాయకులు దొరకటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నగదు రహిత చెల్లింపుల్ని మరింత సులభతరం చేయడం కోసం ఏపీ పర్స్ అనే యాప్ ని ఆవిష్కరించారు. దీనిలో మన మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయితే చాలు, మనకిష్టం వచ్చిన సంస్థతో కనెక్ట్ అయ్యి సులభంగా కొనుగోళ్లు చెల్లింపులు చేసుకోవచ్చు. POS మిషన్ ద్వారా మరియు ఇంటర్నెట్ సదుపాయం లేని మొబైల్ నుంచి USSD విధానం ద్వారా కూడా నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చు. నగదు రహిత చెల్లింపులు సురక్షితమైనవి, సులభమైనవి. వెల్కమ్ బ్యాక్. తమపై పోలీసుల అక్రమ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ గాజువాకా డివిజన్ ఆటోరిక్షా కార్మిక సంఘం ఆందోళన బాట పట్టింది. ఈ మేరకు గాజువాకా జింకు గేటు వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆటో డ్రైవర్లపై పోలీసుల దాడులను వెంటనే ఆపాలని సిపిఎం నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు. గాజువాకా డివిజన్ ఆటోరిక్షా కార్మిక సంఘం సిఏటిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన,
ఆటో డ్రైవర్లపై పోలీసుల దాడులు అమానుషమని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ఆటోలు నడుపుతూ కాలం వెళ్లదీస్తున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అధిక మొత్తంలో అపరాధ రుసుము విధించడం దారుణమన్నారు. ఈ చర్యలతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ట్రాఫిక్ సిఐ ఎంఆర్ఓలకు వినతులు సమర్పించారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ సిటీని స్మార్ట్ గా మార్చారు. ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ సిటీ అంటే ఈ దాడు వెనకాల కూడా ఇంకో రహస్యం ఉంది. డబ్బుల కోసం ఒక దాడి అయితే రెండో దాడి ఏంటి? విశాఖపట్నంలో కాలుష్య రహితంగా ఉండాలి కాబట్టి ఆటోలు కొట్టాలంటే కాలుష్యం వస్తుంది కాబట్టి ఈ ఆటోలన్నీ కూడా లేకుండా రద్దు చేయాలి. అది వాడు మొదలుకుంటున్నా బ్యాటరీ ఆటోలు పెడతాడట. ఎక్కడెక్కడ పాయింట్లు పెట్టి అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ ఎక్కిన తర్వాత అప్పుడు మనుషులు ఎక్కించుకోవాలి. ఆ ఛార్జింగ్ ఎక్కుతారేదో తెలియదు. ఈ క్యాబ్ ప్యాసింజర్లు ఎక్కించుకోవాలేదో తెలియదు. ఇట్లాంటి దిక్కుమాలి విధానం పెట్టి వాడు ఉపాధి చూపించలేకపోయింది పోనీ, కనీసం మన బతుకులు కూడా చేయండి. మనం బతకకుండా కూడా ఇలాంటి అనేక ఇబ్బందులు ఈవేళ చంద్రబాబు కల్పిస్తూ ఉన్నాడు. మీరంతా అనుకోవచ్చు ఏదో పోలీసుడి కేసులే మీకు పై కనబడుతున్నాయి. పెద్ద పోలీసుడు ఎవరు అంటే చంద్రబాబు. మనందరి పట్ల కొట్టువాడు ఎవరు అంటే చంద్రబాబు వాడు కుట్ర. దీని కానీ మనం ఐక్యతగా ఉండి ఎదిరించుకోకపోతే, దీని సంగతి మనం తేల్చుకోకపోతే భవిష్యత్ అనేది మనకి లేదు. ఘాటుల తర్వాత కింద ఇంకేమీ లేవు. ఇప్పుడు ఘాటు పోతే పోయింది కింద. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 185వ జయంతిని గాజువాక పెందుర్తి ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె సేవలను కొనియాడారు. మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని గాజువాక బీసీ సెల్ ప్రచార కార్యదర్శి నెల్లి సాధురావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యాధికారిణి పి హేమలత పాల్గొని సమాజానికి సావిత్రిబాయి అందించిన సేవలను కొనియాడారు. అటు పెందుర్తిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోని కృష్ణ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనుల సంక్షేమం కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. బహుజనులు విద్యావంతులు కావాలని పాఠశాలలు నిర్మించి వారికి విద్యాదానం చేసిన మహనీయులని కొనియాడారు. జనవరి 3, 1831 పూనా ప్రాంతంలో జన్మించి మరి అతి చిన్న వయసులోనే తను మరి జ్యోతిరావు ఫూలే గారికి భార్యగా వెళ్ళడం, ఆ క్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే పోరాట అనేక పోరాటాల్లో మరి ఆయనకి చేదోడుగా ఓదోడుగా ఉంటూ తన ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి మహాతల్లి ఈరోజు మరి ఆవిడ లేరు. కానీ ఆవిడ ఉద్యమ స్ఫూర్తి, ఆవిడ ఇచ్చినటువంటి సమాజానికి చైతన్యం ఎప్పటికీ మర్చిపోలేని మరి పరిస్థితి. కాబట్టి ఆ మహాతల్లిని ఇవాళ ఇక్కడ అందరం గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆవిడ మరి జ్యోతిరావు ఫూలే గారికి అనారోగ్య పరిస్థితిలో తన మరి ఉద్యమంలో కొంత స్తబ్దత ఉన్నప్పుడు మరి ఆవిడ తన భర్త గారైనటువంటి ఫూలే గారి ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మంచి సదుద్దేశంతో ఆమె పాఠశాల నిర్మాణం చేసి మరి ఎంతో మంది బహుజనులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు మరి విద్యను నేర్పించి ఒక చారిత్రక విప్లవాన్ని సృష్టించినటువంటి మహాపురుషులు మరి ఫూలే బాబు, అలాగే తన సతీమణి గారు అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారు. గ్రామాల్లో విద్య వైద్య ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో గోపాలి యూత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. గ్రామాల్లో విద్య వైద్య ప్రమాణాలను మెరుగుపరచాలనే ధ్యేయంతో ఖరగ్పూర్ కేంద్రంగా గోపాలి యూత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించినట్లు సంస్థ సీనియర్ మెంబర్ రిషి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరగ్పూర్ కి చెందిన 250 మంది విద్యార్థులు కలిసి సొసైటీగా ఏర్పడి మారుమూల గ్రామాల్లో మెరుగైన విద్య వైద్య సేవలను అందించనున్నట్లు చెప్పారు. విశాఖలో కాలేజీ యాజమాన్యాలు అంతా కలిసి మారుమూల ప్రాంతాల్లో ఉచిత విద్యను అందించేందుకు ముందుకు రావాలని సందర్భంగా కోరారు.
అట్లా అక్కడ టీం కూడా ఇప్పుడు నేను ఇక్కడ గోపాల్యూత్ వెల్ఫేర్ సొసైటీ ఐఐటి ఖరగ్పూర్ తరఫు నుండి వచ్చాను. మేము ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఎన్జిఓ అండి. అక్కడ గోపాలి అని ఒక దగ్గరలో ఉన్న గ్రామంలో ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేసింది. మేము 250 స్టూడెంట్స్ గైడెడ్ బై టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్ అండ్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండి. సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ద ఫస్ట్ వన్ విల్ బి ఎడ్యుకేషన్. జాగృతి విద్యామందిర్ అని ఒక ఇంగ్లీష్ మీడియం ఫ్రీ స్కూల్ రన్ చేస్తున్నాం 5th క్లాస్ వరకు. దానిలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ అన్ని కాస్ట్ని మేమే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఐఐటి కడపూర్లో హిజ్లీ హై స్కూల్ అన్న స్కూల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కాస్ట్ని కూడా మేమే తీసుకుంటున్నాం. సో అంటిల్ ది గెట్ సెటిల్డ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ సొసైటీ అని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ ఒక విలేజ్లో ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. నగరంలోని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి అంబలం పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శరణు ఘోషతో తమ భక్తిని చాటుకున్నారు. నగరంలోని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న లక్ష్మీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి అంబలం పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గురుస్వామి వీర వసంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 36వ శబరిగిరి జ్యోతి యాత్ర సందర్భంగా శిష్య బృందం ఈ పడిపూజ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూజలో భాగంగా ఏర్పాటు చేసిన 18 మెట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. అయ్యప్ప కరుణా కటాక్షాలు భక్తులకు తప్పక కలుగుతాయని ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈ శబరిమల వెళ్లే యాత్ర అయితే కానీ అక్కడ చేసే కార్యక్రమాలు అయితే మా స్వాములందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొండల్లో అన్నదానం వేల మందికి అన్నదానం చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాయంటే మా స్వాములు శిష్య బృందం భక్తులు మాకు ఇచ్చిన సహసాగారాలతో దాతలు కూడా చాలా మంది ముందుకు వచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా కొండల్లో అన్నదానం చేస్తున్నాం. కరిమల పెరియానవట్టం సన్నిధానంలో కూడా అఖిల భారత అయ్యప్ప సేవ సంఘం బ్రాంచ్ తమిళనాడు బ్రాంచ్ వాళ్ళ సహాయంతో స్టేట్ సర్కార్ సహాయం చేస్తున్నాం. ఇక్కడ వాతావరణ విషయాలు చూస్తే రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు మన్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో క్షీణించడంతో గిరిజనులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో క్రమేణా చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 29.9 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 29.8 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 20.0 కాగా ఎయిర్పోర్ట్లో 17.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్వి యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన మోదీ, 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ 3వ స్థానాన్ని ఆక్రమిస్తుందని వెల్లడి. సుజానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో సమాధానం చెప్పాలి. ఇచ్చాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్. నగరంలోని పలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్న ప్రజాప్రతినిధులు. నగరవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, మహిళల విద్యావ్యాప్తికి సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడిన పలువురు నేతలు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా నగరంలో కొనసాగిన ర్యాలీ, తక్షణమే ప్రధాని మోదీ నల్లధనాన్ని వెనక్కు రప్పించాలని డిమాండ్ చేసిన సిఐటియు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.